స్వామి వచ్చేసా. స్వామి, చిన్నప్పటి నుంచి గుడికి రప్పించుకుంటున్నావు, కొబ్బరికాయ కొట్టించుకుంటున్నావు, నా కోరిక మాత్రం తీర్చట్లేదు. అంత తీరని కోరిక స్వామిని ఏం కోరావు బాబు? మీ పూజ మీరు కానిచ్చుకోండి స్వామి, నా గోడేదో నేను వినిపించుకుంటాను కదా. అలాగే చెప్పుకో బాబు. నన్ను ఎలా చేసావంటే పూజకి జడకి పనికిరాని పువ్వుని చేసావు, పాక్కి ప్యాలెస్కి మధ్యలో పెట్టావు, గంజికి బెంజికి మధ్యలో తిప్పుతున్నావు. అయినా నేనేమన్నా అంబానీని చేయమని అడిగానా? అంబానీకి అప్పిచ్చి ఆసామిని చేయమని అడిగారు. నీ వాలకం చూస్తుంటే నన్ను విజయమాలని చేసేలా ఉన్నావు. కోరికంటే కన్విన్స్గా ఉండాలి కానీ మరీ దేవుడితో అంత డైరెక్ట్ అయిపోతే ఎలా బాబు? అర్థమైంది స్వామి, డైరెక్ట్గా చెప్పకూడదు అనుకుంటా. ఇప్పుడు కుర్రాళ్ళకి బాగా ఖర్చులు పెరిగిపోయాయి, అందుకే అంత సింపుల్గా అడిగాడు. కొంచెం పెద్ద మనసు చేసుకుని కోరిక తీర్చే స్వామి. మనోవాంఛవలసి ధీరస్తూ. చెప్పమ్మా, ఎలా ఉన్నావురా? నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నావురా. బామ్మ ఎలా ఉంది? ఒక నిమిషం ఇస్తున్నాను. నువ్వు పెళ్లి చేసుకోవట్లేదని నీతో మాట్లాడదంట. చాదస్తో మరీ ఎక్కువైపోయింది, దానికోసారి ఇదిగోండి మాట్లాడండి. నువ్వు అత్తమా నువ్వు మాట్లాడు అన్నావు అనుకోవే, పైన దేవతలో తదాస్తు అని అంటారు, మొత్తానికి మాట్లాడకుండా పోతావు. నీ పెళ్లి చూసిన తర్వాతే నేను పోతాను లేరా. చా, పెళ్లి చూడగానే పంపించేస్తారు మరి, ఏదో చేదస్తో ఏదో చేదస్తో అని. ఇదిగో నా పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, వాళ్ళకి చుచ్చులు కడగాలి, వాళ్ళ పెళ్లిళ్ళు అవ్వాలి, అప్పుడు పోదుగాలవే. ఏమంటావు? నేనురా. ఏంటే ముసలితో ఫ్లాట్ అనుకుంటా? ఏరా, నా అనుమ కోసమైనా పెళ్లి చేసుకోవచ్చు కదరా. అప్పుడే పెళ్ళి ఏంటమ్మా? అబ్బా, జరిగేది జరకమానదు, చక్ చక్ జరగనిది ఎన్నటికీ జరగదు. ఒక్క నిమిషం ఉండవే. ఏంట్రా? జరిగేది జరకమానదు, జరగనిది ఎన్నటికీ జరగదు. అయ్యో రజనీకాంత, నువ్వు చెప్పవే. అది కాదురా, మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, చూద్దాంలేవే. సర్లే, కొన్ని ఫోటోలు పంపిస్తాను చూడు, సరేనా? పొద్దున్నే వాడి పెళ్లి గోల మొదలెట్టారా? మాట్లాడి పర్లేదు రే నాన్న. నాన్ననే మాట్లాడుతున్నాను. పెళ్లి విషయంలో నీ డెసిషనే కరెక్ట్, మార్చుకోకు. అరే, గంట లేటుగా వస్తే ఎక్కడికి వెళ్ళారు, గంట ముందుగా వస్తే ఎందుకు వచ్చారు, ఓ 100 రూపాయలు తక్కువ తీస్తే ఎవరికి ఇచ్చారు, 100 రూపాయలు ఎక్కువ ఉందనుకో మళ్ళీ మీరు ఎక్కడైనా అప్పు చేశారా అన్న అనుమానాలతో మన బుర్ర తినేస్తారా. అందుకని నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నావో దానికే కట్టుబడి ఉండు. నానా, నువ్వు చెప్పేదే ఫాలో అయిపోతాను, ఓకేనా? ఓకే. సార్, హెల్మెట్ తాళాలు ఓకేరా. రై, ఈవినింగ్ పార్టీకి వెళ్ళాలి, ఏ కార్ రెడీ చేస్తావు? వీటిలో ఏ కారో చెప్పండి, ఉంటది. బాబ్జీ గారు BMW కావాలి, సెట్ చేస్తావా? అలాగే. అదేంట్రా, అది సెకండ్ షోకి వెళ్తాడని చెప్పావుగా? వాళ్ళు పైనుంచి కిందకు వచ్చే 10 నిమిషాల ముందు టైర్లో గాలి తీసేద్దాం, వాళ్ళు వేరే కారులో వెళ్తారు. బాగా అలవాటు పడ్డావు రోయ్ బాబు, పైకి ఎక్కడ చెప్పకండి, గొడవలు అయిపోతాయి. వాడు ఏ కారని రెడీ చేయగలడు, నువ్వురా. అది మరి మన లెవెల్ అంటే జాగ్రత్తగా వెళ్ళండి సార్, ఈవినింగ్ రెడీ చేసి పెట్టుకో.